ఒక్కటే ఒక సీటు మూడు పార్టీల నడుమ కొట్లాట ఏహే ఉప ఎన్నిక తోటి అయ్యేది లేదు పోయేది లేదు అన్న కారోళ్ళు కూడా ఒక్క సీటు కోసానికి కష్టపడుతున్నారు నా సీటు నేను గెలవాలి బీజేపీ జెండా ఎగిరేయాలి అని రాజగోపాల్ రెడ్డి సారు తిరుగుతున్నాడు మునుగోడు కాంగ్రెస్ పార్టీకి అడ్డ మా తడాక ఏందో చూపిస్తామని కాంగ్రెస్ వాళ్ళు రువ్వడి చూపిస్తున్నారు మూడు పార్టీలు అస్సలు తగ్గుతలేరబ్బ ఇంతకీ అలా ప్రచారం ఎట్లా నడిచిందో అరుసుకుందాం పాండ్రి ఏహే ఎక్కర్ది దుమ్ము దుమ్ముంది ప్రచారము కొద్దిగా ఒక పార్టీ పగటి ఒక పార్టీ పొద్దుముక ఒక పార్టీ మైకుల అప్పుడు కిరామ్ లేదు లీడర్ల స్పీచ్ లకి రామ్ లేదు దేవులాడుకుంటూ ఇంటికి వస్తున్నారు గుర్తులు చూపిస్తున్నారు మాకే ఓటేయమంటున్నారు గెలిపిస్తే ఏం చేసేది చెప్తున్నారు ఓ గోల్ర మంత్రి మల్లారెడ్డి గారు జోరుగా స్పీచ్ ఇస్తుంటే మా ఊరు అది లేదు ఇది లేదని లొల్లి పెట్టిరా మలక్కలు ముందు మా తిప్పలు తీర్చురని గట్టిగా మాట్లాడుతుండే వరకు డీజే పెట్టమన్నాడు చెప్పే తినవడద్దని మంత్రి హరీష్ రావు సార్ గోలు అందరితో కలిసి నాష్ట చేసిండు పొద్దుగాల మంత్రులు ఎమ్మెల్యేలంతా ఊరం గుత్తగొట్టి రోడ్ల కోసానికి ఇక బీజేపీ రాజగోపాల్ రెడ్డి సార్ జోరుగా బైక్ ర్యాలీ తీస్తే వివేక్ సార్ ఇల్లు తిరిగిండు కడమ బీజేపీ లీడర్లు రువ్వడి చూపిస్తున్నారు కేసీఆర్ కుటుంబానికి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరుగుతున్న ధర్మ యుద్ధం ఈ ధర్మ యుద్ధంలో మీరు ధర్మం పెట్టండి ధర్మాన్ని గెలిపించండి ముఖ్యమంత్రులు బై ఎలక్షన్ లో క్యాంపెయిన్ చేయరు కానీ ముఖ్యమంత్రికి అర్థమైపోయింది మునుగోడు ఓడిపోతే టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుంది ఇక కాంగ్రెస్ లీడర్ కూడా గట్టిగానే ప్రచారం చేస్తున్నారు పార్టీ పెద్దలంతా పబ్లిక్ లోనే ఉన్నారు స్రవంతి మేడాన్ని గెలిపియాలని బాలువై స్రవంతికి అవకాశం ఇవ్వాలని ఆడబిడ్డల మొహాలలో చని స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది ఇది నిశ్శబ్ద సునామీ మునుగోడు నియోజకవర్గంలో రాబోతుంది బీజేపీ టీఆర్ఎస్ కొట్టుకపోతుంది ఇక ఇటు చూడండి ప్రజాశాంతి పార్టీ పాల్ సారు దోషేస్తున్నాడు ముచ్చటెంకశేరి ముందు దోషమాడిపోతుంది చూడసో ఈ వీటిలుంటే సొంత నియోజకవర్గాలలో తిప్పలు పట్టించుకుంటలేరు కానీ ఓట్లున్న మునుగోడులనే మంత్రులు ఎమ్మెల్యేలు అంతా అడ్డబెట్టిరని ఒక హెచ్ఆర్సీలో కంప్లైంట్ చేసిర్రు ఎవరు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఓట్లు వచ్చేదాకా ఇడికలు గదిలే ముచ్చటే ఉండదు కానీ